మీరు పబ్జి ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడతారా? అయితే మీ ఫోన్ లో ఈ సీక్రెట్ సెట్టింగ్ అయితే చేసుకోండి, మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ 100% ఇంక్రీజ్ అవుతుంది. మీ ఫోన్ లో 4GB ర్యామ్ ఉన్నా 6GB ర్యామ్ ఉన్నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. మీ ఫోన్ లో డెవలపర్ ఆప్షన్ ని ఓపెన్ చేసి గ్రాఫిక్స్ డ్రైవర్ ప్రిఫరెన్సెస్ ని క్లిక్ చేయండి. తర్వాత మీ గేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది, సిస్టమ్ డ్రైవ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డెవలపర్ ఆప్షన్ లోనే ఫోర్స్ 4X MSAA అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి సెట్టింగ్ ని ఓపెన్ చేసి ఆ బోర్డు ని క్లిక్ చేయండి. ఇక్కడ బిల్డ్ నెంబర్ లేదా OS వర్షన్ ఉంటుంది, దీన్ని 7 times ట్యాప్ చేయండి. తర్వాత మీ ఫోన్ లో సెట్టింగ్ ని ఓపెన్ చేసి డెవలపర్ ఆప్షన్ అని సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. తర్వాత మీ ఫోన్ లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి రీఫ్రెష్ రేట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ 60Hz ఉంటే 120Hz అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా మాక్సిమం ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల విజువల్లీ మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. గేమ్ ఆడేటప్పుడు చాలా ఫాస్ట్ గా అండ్ స్మూత్ గా యానిమేషన్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీ ఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి సర్చ్ బార్ లో టచ్ అండ్ హోల్డ్ డిలే అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీడియం అని ఉంటుంది, షార్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోన్ లో ఇక్కడ సెకండ్స్ అని కనిపిస్తే దాన్ని 0.01 సెకండ్ గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా మీ ఫోన్ లో అనవసరంగా ఉన్న ఫోటోస్ ని, వీడియోస్ ని, ఫైల్స్ ని రిమూవ్ చేయండి. వీలైనంత వరకు మీ ఫోన్ ఖాళీగా ఉండే విధంగా చూసుకోండి. మీ ఫోన్ లో ఉన్న డేటా కూడా మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు ఖాళీగా ఉంచండి. ఈ సెట్టింగ్ అన్ని చేసిన తర్వాత మీ ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత గేమ్ ని ఓపెన్ చేయండి. తర్వాత మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్లి డాల్బీ ఎఫెక్ట్స్ ని ఆన్ చేసుకోండి. సౌండ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కామెంట్ చేయండి.